బ్రేకింగ్ న్యూస్. సాలార్జంగ్ మ్యూజియం లో విలువైన వస్తువులు మాయమయ్యాయని తెలుస్తోంది. ఇంటి దొంగల సాయంతో హసన్ అలీ వీటిని కాజేశాడని పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంక్వైరీలో హసన్ అలీ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. స్విస్ బ్యాంక్ అకౌంట్లలో హసన్ అలీ భారీ ఎత్తున డబ్బు దాచిపెట్టాడన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నిజాం వస్తువుల అపహరణ విషయంలో హసన్ అలీ పాత్రకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు మహాత్మా. థ్యాంక్ యూ దేవి. హసన్ అలీ మనీ లాండరింగ్ కేసులో నిందితుడు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతని మీద అనేక కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. స్విస్ బ్యాంక్ లో వేలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచిపెట్టినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతుంది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో హసన్ అలీ ఉన్నాడు. ఇంట్రాగేషన్ లో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ లో ఒక స్క్రాప్ వ్యాపారిగా కెరీర్ ప్రారంభించి తర్వాత గుర్రాల వ్యాపారం చేసి అలాగే రేస్ కోర్సు లో రేసుల నిర్వహణ అలా అలా ఎదుగుతూ పోయి వేలాది కోట్ల రూపాయలు సేకరించాడు. 75,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత కేసు ఇప్పుడు అతని మీద ఉన్నది. అంటే ఎగవేసిన ట్యాక్స్ 75,000 కోట్ల రూపాయలు అంటే అతని ఆదాయం కానీ అతని నికర ఆస్తులు కానీ ఎంత ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అవినీతి ఆరోపణలు వీటికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతుంది. ఆయన హసన్ అలీని కస్టడీలో తీసుకుని విచారణ జరుపుతున్న సమయంలో కొత్త విషయం ఒకటి బయటపడింది. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం లో నిజాం కాలం నాటి విలువైన పురాతన వస్తువుల్ని అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి విదేశాలకు తరలించినట్టుగా హసన్ అలీ కన్ఫెషన్ లో పేర్కొన్నట్టుగా తెలిసింది. దీని మేరకు ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి ఒక సీనియర్ అధికారి ఒక కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సీసెస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సీసెస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాలార్జంగ్ మ్యూజియం లో కొంతమంది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో అక్కడ ఉన్న పురాతనమైన విలువైన వస్తువుల్ని ఇక్కడి నుంచి తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు నమోదు చేసిన సీసెస్ పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. హసన్ అలీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సేకరించిన వాంగ్మూలాలు కూడా తెప్పించుకుని దాని ఆధారంగా ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది దీని వెనకాల ఉన్నారన్నది కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ విషయం బయటపడటంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. నిజాం కాలం నాటివి, కుతుబ్ షాహీల కాలం నాటివి, చాలా విలువైన వస్తువులు అన్నీ ఉన్నాయి. అందులో నిజాం కాలం నాటి వస్తువులు ఎక్కువగా స్మగ్లింగ్ చేసినట్టుగా ఇప్పటికి ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది. మొత్తానికి సీసీఎస్ పోలీసులు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దేవి. Right, thank you so much, Mahatma.